కూడిచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి అయ్యగారికి సంఘానికి విశ్వాసులకి మరి అందరికీ కూడా ఈ యొక్క సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం పిల్లరా ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కార్యనిర్వాహకులు రత్న మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాం ఈ సమయంలో ప్రత్యేకంగా మరీ ఈ యొక్క నాలుగు రోడ్ల సెంటర్ లో దేవుని రీతిగా ఐదవ డివిజన్ లో వారు సమీకృతులై ఐదవ డివిజన్ లో ఉన్నటువంటి సేవకులందరూ అలాగే మరి ఆలోచన వచ్చినటువంటి వారితో ఏకీభవించి ఈ రీతిగా ఈ దినాన్ని మరి సిద్ధపడి ఈ రీతిగా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సమస్తాన్ని మరి అనుగ్రహించినటువంటి దేవునికి మరి ముఖ్యంగా వందనాలు మరి ఈ రీతిగా ఆ సేవకుల సమక్షంలో వారి ఆలోచనల ప్రకారంగా మరి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానానికి జ్ఞానం ద్వారా ఈ యొక్క ఐదవ డివిజన్ లో అందర్ని కూడబెట్టుకొని ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ రీతిగా సెమీ క్రిస్మస్ జరిపించడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మరి ఈ సమయంలో ప్రత్యేకించి మరి యెషయా గ్రంథములోను ఉండి మరి ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యమగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఈయన మరి పుట్టి ఉన్నారు అన్నటువంటి వర్తమానాన్ని మరి వినలేదని కాదు కానీ మరి ఒక్కసారి ఈ యొక్క ప్రభు జన్మించినటువంటి విధానాన్ని మరి ప్రభువుకి ఏ యొక్క మరి ఆ కార్యాల మీద ఆయన వచ్చారు ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయన నిచ్చుడకు తండ్రి సమాధానకర్త అధిపతి అని పేరు పెట్టబడును అన్నటువంటి ఇన్ని నామాలు ఇన్ని నిధులు కలిగినటువంటి దేవుణ్ణి మరి ఒక్కసారి దేవుణ్ణి తెలియనటువంటి వారికి తెలియపరచడానికి ఆయన భుజం మీద రాజ్యభారం ఉందని ఆయన ఆలోచనకర్త ఆశ్చర్యకరుడని మహోన్నతుడని మరి ఆ రాబోతున్నటువంటి రారాజుగా రాబోతున్నటువంటి ఆ మహోన్నతుడని సర్వాధికారు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడని మరి ఒక్కసారి తెలియనటువంటి వారికి మరి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధన ద్వారా తెలియపరచడానికి ఆ దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు మరి మాస్టర్ గారు చెప్పినట్లుగా అనేకమైనటువంటి పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ దేవుడు ఈ రీతిగా సానుకూలపరిచి ఈ విధంగా మా అందరినీ సమీకరించుకొని ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాలు బొమ్మలు పొందడానికి మనకిని అలాగే సేవకులకును మరి రాబోతున్నటువంటి వారికిని మరి దేవుడు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి దేవునికి మరి ఒకసారి కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మాస్టర్ గారికి మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియపరుస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. అందరికి కూడా వందనాలు. తన తొలుచూలు కుమారుని కని కొత్తి గొడ్డలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలచను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిరి భయపడింది. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగొడలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పను. వెంటనే పరలోక సైన్యము ఆ దూతతో కూడా నుండిది. సర్వోన్నతమైన తనంటి స్థలములో దేవునికి మహిమయు భూమి మీద మనుషులకు సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయు. యేసయ్యా రాజైన దావీదు రాజరత్న
मुगर सेवकल ने कांटेंपररी रोरल से मुगर का नलगर ने आयन लापटम जरिगिंदे मोट्टमोदटिगा मंगमूरु जावदासय्य गारु रेंडोदिगा ब्रदर बक्सिंग मूडोदिगा एन डानियल एलीएफ तर्वात ఐపీసీ పెంతకోస్ట్ పిఎం సామీల్ గారు అద్భుతమైనటువంటి సేవ చేశారు కానీ అంత గొప్ప దైవజనుడికి ఆమె ఆ స్వయంగా ఆమె ఆ సర్వ్ చేసింది అప్పుడప్పుడు నేను సందర్భం వచ్చినప్పుడు ఇటు వరకు అయితే గనక కొన్ని మాటలు ఆమెతో చెప్పి బక్సింగ్ గారి గురించి చెప్పమన్నప్పుడు ఆమె చెప్తూ ఉండేది చాలా సంతోషం కానీ మరి అవకాశం లేదు సరే మనం ముగింపులోకి వచ్చేసాము మరి కార్పొరేటర్ గారికి మరి ఫోన్ చేసాము తర్వాత కేక్ కటింగ్ ఉందని చెప్పేశానట అది ఒక 5 నిమిషాలు ఉంటది సరే ఏమైతున్నాడంటే పాపం వలచి జీతము మరణం ప్రతి మానవుడు ఎందుకు చనిపోతున్నాడు చిన్న పిల్లల పుట్టిన కా నుంచి పండుర్తాపు వరకు ఏ విధంగా చనిపోయినా అసలు మానవునికి మరణం ఎందుకు వచ్చిందంటే మానవుడు చేసిన పాపమే ఇంకా వేరే కారణం కాదు దేవుడు మానవుని చేసినప్పుడు చనిపోవాలని దేవుడు చేయలేదు నిరంతరం తన వల్ల జీవించాలని తన స్వరూపంలో చేశాడు కొని శరీర సంబంధమ మరణము అయితే అందరితో బాగుండేది కానీ శరీర సంబంధ మరణం కంటే ఇంకొక భయంకరమైన రెండో మరణము దేవుని వాక్యం రాయబడింది అదేంటంటే అగ్నిగుండము ఎంతకాలం మానవుడు అక్కడ ఉంటాడు అనంటే యుగ యుగములు అక్కడ ఉంటాడు అక్క అగ్ని ఆరదు పొరుగు చావదు వారి బాధ సంబంధమే పోగా యుగ యుగములు లేచును కనుక ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే మీరు చిన్న పిల్లలు కావచ్చు యవనస్తులు కావచ్చు పెద్దవారు కావచ్చు ఇంకా రక్షణ మారుమనుసు పాప క్షమాపణ అనుభవం లేకపోతే నువ్వు శరీర సంబంధ మరణం కంటే ఘోరమైన ఆత్మ సంబంధమైన నిత్య నరకానికి నువ్వు దగ్గరలో అంచులో ఉన్నావు కనుక ప్రేమతో మనం చేస్తున్నాం కనుక ఏంటంటే రక్షకుడు దేని నుంచి అంటే ఆ మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో దాని గురించి రాయబడింది ఆత్మరక్షణ అనే మాట రాయబడింది ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం మొదటి అధ్యాయము 8 9 వచనాలు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు ఇప్పుడు ఆయనను కన్నులార చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసక్యమును మహిమయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు ఆత్మరక్షణ పొందుచు కనుక ప్రతి మానవుల్లో ఆత్మ అనేది ఉంది కనుక ఈ ఆత్మ ఖచ్చితంగా ఏదో ఒక ప్రదేశంలో ఉండాలి ఉంటే పరలోకంలోనైనా నిత్యత్వంతో ఉండాలి దేవుని దగ్గర లేకపోతే నరకంలో అగ్నిగుండంలోనైనా యుగంలో ఉండాల్సిందే కనుక ఈ ఆత్మ నరకంలో ఉండకుండా ఉండడానికి కొరకై యేసుప్రభు నర్చించిన దానిని వెతికి రక్షించుటకై యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు కనుక ఇక్కడ ఇంకెవరైతే మార్మన్ సర్పం లేదో ఇంకా పాపాలు ఒప్పుకోలేదో ఇంకా రక్షణ తీర్మానం చేసుకోలేదో ఈ రాత్రి కాల సమయంలో చెప్పన అసక్యమును మహిమాక్తమైన సంతోషం నీకు రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ యేసు ప్రభువును అంగీకరించాలి ఆత్మ రక్షించబడుతుంది నిత్యత్వమంతా ప్రభుతో కూడా ఉంటావు కనుక క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటంటే క్రైస్ట్ ప్లస్ మాస్ ఇజ్ ఈక్వల్ టు క్రిస్మస్ మాస్ అనగా ఆరాధన అని అర్థం చాలా మంది క్రిస్మస్ అనుకుంటే క్రీస్తు పుట్టాడు అనుకుంటాడు క్రీస్తు పుట్టడం క్రిస్మస్ కాదు ఆ పేరుకి అర్థమేనంటే క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించుతా అని అర్థం చాలా మంది క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ అనుకుంటారు క్రిస్మస్ అనుకుంటే క్రిస్మస్ తాత అనుకుంటారు క్రిస్మస్ అనుకుంటే డాన్సులు అనుకుంటారు క్రిస్మస్ అనుకుంటే కేకులు అనుకుంటారు క్రిస్మస్ అనుకుంటే ఏదైనా పండుగ అనుకుంటారు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించిన పేరు అర్థమే చెప్పాను నేను కొత్త నిర్వచనం చెప్పలేదు క్రైస్ట్ ప్లస్ మాస్ మాస్ అంటే ఆరాధన కాబట్టి ఎవరు ఆరాధన చేస్తారు రక్షణ లేని వారు ఆరాధన చేస్తారా లేదు కదా కనుక ఈరోజు నువ్వు ప్రభుని అంగీకరిస్తే యేసు ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు నీ పాపనంతా తీసివేస్తాడు ఆయన నీ లోపలికి వస్తాడు అప్పుడు నీకు సంతోషం ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటి సంతోషక సువార్తం రక్షకుడు మీ కొరకు పుట్టున్నాడు కనుక ఒక వ్యక్తికి సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే యేసు ప్రభు ఆ వ్యక్తిలోనికి వస్తే వస్తుంది ఎవరికి సంతోషం ఉంటుందంటే ఒక వ్యక్తి రక్షించబడితే ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మదేవుడు ఉంటాడు కనుక పరిశుద్ధాత్మదేవుడు నీకు ఏమిస్తాడంటే సంతోషం ఇస్తాడు కనుక ఒక వ్యక్తిలో యేసు ప్రభు లేకుండా రక్షణ లేకుండా క్రీస్తు లేకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా ఎన్ని పండుగలు చేసుకున్నా ఈ రోజున్న ఆనందము మనలో ఉండదు
కొత్త బట్టలు వేసుకుంటే వేసుకున్న సేపు ఆనందం, ఇప్పుడే మళ్ళీ వేరే బట్టలు వేసుకుంటే ఆనందం పోతుంది. పండుగ రోజు ఆనందం ఉంటుంది, ఆ పండుగ అయిపోతే 25 అయిపోతే 26 ఆనందం పోతుంది. కానీ ఒక వ్యక్తిలో యేసుప్రభు వస్తే, ఒక వ్యక్తిలో రక్షణ కార్యం జరిగితే, ఒక వ్యక్తి తన పాపాలు ఒప్పుకుంటే ఆ రోజున్న ఆనందము యేసుప్రభు వచ్చేంత వరకు, లోకాన్ని విడిచేంత వరకు ఉంటుంది. ఈ సంతోషాన్ని చెప్పన సత్యమును మహిమాంతమైన సంతోషం. ఆ సంతోషము వర్ణించలేనిది, ఏ మానవుడు కూడా దాన్ని గ్రహించలేనంత సంతోషం దేవుడిస్తాడు. కనుక ఈ దినాల్లో చాలా మంది సూసైడ్ చేసుకున్న సెలబ్రిటీస్ కూడా సూసైడ్ చేసుకున్నారు. కారణం ఏంటంటే డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఫేమ్ ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ ఏం లేదంటే సంతోషం లేదు. సంతోషం ఎందుకు లేదంటే దేవుని వాక్యం రాయబడింది, దృష్టిలకు నెమ్మది ఉండదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఒక వ్యక్తి రక్షణ పొందకపోతే ఆ వ్యక్తికి పరిపూర్ణమైన సంతోషాన్ని ప్రపంచంలో ఏ మానవుడు కూడా అనుభవించలేడు. కనుక రాత కాలశ్యంలో మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. ఇంకింతవరకు యేసు ప్రభుకు మీరు స్థానం ఇవ్వకపోతే, మీరు ఎవరైనా కావచ్చు, చిన్నపిల్లలు, పెద్దవారు, వృద్ధాపులు ఉన్నవారు, మారు మనసు పొందకుంటే ఈ రాత కాలశ్యంలో మీరు తీర్మానం చేసుకుంటే, మీ హృదయంలోనికి యేసు ప్రభు వస్తే, మీ పాపాలకు క్షమించబడితే, సంతోషము మీలో ప్రతిరోజు 24 గంటలు 360 రోజు సదాకాలము చెప్పనసమైన సంతోషం మీకు వస్తుంది. కనుక ఇటువంటి సంతోషకర సువర్తమానం మీరు అందుకొని ప్రభుని అంగీకరించాలని ప్రేమతో మనం చేస్తుంది. దేవుడి మాటలు మన వెనుకలో దీవించున్నారు. One is రోమన్ క్యాథలిక్, అనదర్ లోదరన్స్. ఈ లోదరన్లోనే మనం శాఖోపశాఖలుగా మరి విభజించబడటం అనేది జరిగింది. వీఆర్ ఆల్ వన్. సరే, ఏది ఏమైనప్పటికీ నా జ్ఞాపకం ఉంది 9:43. సరే, ప్రతి వ్యక్తి వెనకాల ఒక వ్యక్తి ఒక బ్యాక్ బోన్ ఉంటారు. సో మేము లెసన్ చెప్తున్నాడు అంటే, అగ్రికల్చర్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ. అన్లెస్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. అంటే వ్యవసాయ రంగం బాగుంటేనే వ్యాపార రంగం అయినా, బ్యాంకింగ్ అయినా, ఇంకా ఏదైనా వాట్ నాట్, ప్రతిదీ బాగుంటుంది. అలాగే బ్యాక్ బోన్ అనమాట. అలాగే మనకందరికీ తెలుసు బ్రదర్ గరికపాటి ఇమ్మానుయల్ జైకర్, చాలా సాత్వికుడు, నమ్మదస్తుడు. వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క గృహం గురించి ఒకటే నేను తెలుసుకున్నాను, నేను చెప్పాలి అంటే కనుక దయచేసి చెప్పొద్దు, మళ్ళీ మా ఇంటికి చాలామంది వస్తూ ఉంటారని చెప్పేసి అని అన్నారు. సరే, ఆ బ్రదర్ యొక్క రిక్వెస్ట్ మేరకి నేను ఐడెంటిఫై చేశాను. సో దే ఆర్ మంచి విశ్వాసులు, అంటే నేను ఒక రాజకీయ కోణంలో చెప్పడంలా, దే ఆర్ బెస్ట్ బిబ్లికల్ ఫ్యామిలీ. సరే, ఆయన రావటం మరి వీలు పడక వాళ్ళ యొక్క మరి బావమరిది గారు, రాజేంద్ర గారు, ఆయనే అది నుండి దగ్గరగా నడిపిస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే మా కొల్లేటి గ్రామాల్లో 3-4 గ్రామ పంచాయతీలు అంతా, ఏలూరులో ఒక డివిజన్ అంతా. కాబట్టి మరి ఇవన్నీ వాళ్ళ నేనే వెళ్ళినప్పుడు కూడా చాలా బిజీగా ఉంటూ ఉంటారు. చెప్పాడు నేను రావచ్చు రాకపోవచ్చు అని చెప్పేసి. సరే, ఏది ఏమైనప్పటికీ మరి రాజేంద్ర గారి యొక్క సమక్షంలో మరి పాస్టర్ సుభద్రరావు గారు, మిగతా విశ్వాసులు, రవి గారు అందరూ కలిసి కేక్ కట్ చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం ముగించబడుతుంది. ఆ తర్వాత లవ్ ఫీస్ట్ ప్రేమ విందుకి మనం అంతా అటెండ్ అవ్వడం జరుగుతుంది. రాజేంద్ర గారు రండి. అందరికీ ప్రభు పెట్ట వర్ణాలు. తీపి అన్నది మధురానికి అన్నిటికీ సాదృశ్యమే. అప్పుడు కేకులు ఉన్నాయో లేవో కానీ, నాకు తెలియదు కానీ, ఇప్పుడు ఏ క్రిస్మస్లో వచ్చినా కానీ కేక్ కట్ చేస్తామంట. ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటిది. కనుకనే ఈ సమయంలో మరి జైకర్ గారు, నేను జైకర్ గారు అని పిల్లలు కానీ ఇమ్మానేలు అనే పిలుస్తాను నేను ఆయన.
ఎందుకంటే ఆయనకి నాకు పరిచయం లేదు, ముఖం కూడా చూసుకోలేదు, నాకు తెలియదు. కానీ నేను 5వ డివిజన్లోనే ఉన్నాను నేను. కానీ ఎందుకంటే జైకర్ కంటే ఇమానుయేల్ అన్న మాట చాలా పవిత్రమైన మాట. ఎందుకంటే ఇందాకనే నేను చెప్పాను ఆ మాట నేను. ఇమానుయేల్ అంటే దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఎవరికి తోడై ఉంటారో దేవుల్లో జయం ఉంటుంది తప్ప అపజయం ఉండదు. ఇది సత్యం. మనం ఎంత ఇదైనా కానీ మరి ఆయన వచ్చినట్టు అయితే ఇంకా బాగుండదు నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అవసరత ఈజ్ ఏ క్రిస్టియన్. దయచేసి ఏమనుకోదు నేను ఇలా కామెంట్ చేస్తున్నానని. మన క్రైస్తవులుగా అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే ఇది చేస్తున్న 5వ డివిజన్లో నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను కాదు, కానీ మాస్టారు ఇది 5వ డివిజన్ క్రిస్మస్. ఎందుకంటే నవాపేటలో ప్రతి సంవత్సరం జరుగుతుంది క్రిస్మస్. నాకు తెలిసినంత వరకు వెన్నవలవారిపేటలో కూడా చేస్తారు, కమ్యూనిటీ క్రిస్మస్ అని చేస్తారు. కానీ మొట్టమొదటిగా ఈ యొక్క 5వ డివిజను ఈ ఏరియా అంతటికి శ్రీరామ్ నగర్, నాగేంద్ర కాలనీ, ఎంఎం కాలనీ, ఈ కాలనీలు అన్నీ కలిపి చేయటం ఇది ఈజ్ ద ఫస్ట్. ఇది మొదటిసారి. ఇది ఈ మొదటిది మొదటిలాగా ఉండకూడదు. ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరూ ప్రతి సంవత్సరం ఇది అంటే ఈ సంవత్సరం ఇక్కడ జరిగింది, వచ్చే సంవత్సరం మరి పెద్దలు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ జరుగుతారు. మరి ఇమానుయేల్ గారు ఉన్నంతకాలం ఈసారి ఆబ్సెంట్ అయినా నెక్స్ట్ మాత్రం ఆబ్సెంట్ అవ్వకూడదు. ఓపెన్గా చెప్తున్నాం, మేము ఆబ్సెంట్ అయితే మాత్రం మేము అందరం బాయ్కట్ చేస్తాం నిర్మోహటంగా. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ పార్టీలు కాదు, ఇక్కడ ఈ 5వ డివిజన్ అంతటికీ ఆయన ఒక నాయకుడు. ఏ పార్టీ అన్నది కాదు, క్రైస్తవులకి నాయకుడే, హిందువులకి నాయకుడే, ముస్లింలకు కూడా నాయకుడే. కనుక ఖచ్చితంగా వారు అటెండ్ అయితే ఇంకా సంతోషంగా ఉండను. కానీ వారి ప్రతినిధిగా నేను విన్నాను రాజేంద్ర గారిని కూడా, ఇదే నేను చూడటమేమో మొదటగా. మరి నేను తెలుసో తెలీదో ఈ కాలనీ పుట్టినప్పుడు మేము వచ్చిన వాళ్ళం ఇక్కడికి, ఇక్కడే పెట్టారు. కనుక ఏంటంటే బైబిల్ మిషన్ యొక్క శామ్యుయేల్ గారు వీరి ఇంట్లో ఉండేవారు నాకు తెలిసినంత వరకు. బైబిల్ మిషన్ ప్రెసిడెంట్గా చేసినటువంటి శామ్యుయేల్ గారు లంకల్లో బాగా ఉండి, తర్వాత వెన్నవలవారిపేటలో చర్చ్ ఉంది, తర్వాత మాదేపల్లి రూట్లో కూడా పూర్వం చర్చ్ ఉంది, ఈ చర్చ్ కంటే ముందు మాదేపల్లి చర్చ్. ఎందుకంటే నాకు చరిత్ర తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నేను వ్యక్తులు నాకు నేను చూడపోవచ్చు కానీ చరిత్ర తెలుసు. ఆ ప్లేస్లోనే శామ్యుయేల్ గారు ఉండేవారు. శామ్యుయేల్ గారు మరి వీరు రానప్పుడు మా దగ్గరికి మీరు వస్తారు తప్ప లేనప్పుడు అది వచ్చినప్పుడు మీరు రారు. అదేమవుతుందంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల కొన్ని మీకు అందకపోవడం, అదేదో మా మీద మిస్టేక్ లా జరుగుతుంది తప్ప ఇదివరకు అంటే నాయకుడి దగ్గరికి మీరు పనిచేసుకునేవారు. ఇప్పుడు ఇది లేదు. వాలంటీర్లే మీ దగ్గరికి వస్తున్నారు, అవి ఉపయోగించుకోవడం, దాని ద్వారా మీరు అభివృద్ధి చెందడం అనేది మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీ దగ్గర మీరు కనుక వాలంటీర్స్ వల్ల ఏమైనా ఇబ్బంది జరిగితే ఈ 3వ సచివాలయానికి సంబంధించి ఏమైనా మీకు పథకాలు రాకపోతే, మీరు సచివాలయంలో మీకు రెస్పాండ్ అవ్వకపోయినా, ఎవరైనా మీ పట్ల అనుచితంగా ప్రవర్తించడం మాకు చెప్పండి, ఖచ్చితంగా మీరు అర్హులైతే మాత్రం ప్రతి పథకం మీ ఇంట్లో కూర్చోబెట్టి మేము చేస్తాం. ఇందులో కులవివక్ష ఏమీ లేదమ్మా, అందరూ మన అందరం. నేను చిన్నప్పుడు నువ్వు ఎక్కడే పుట్టి పెరిగినవి నాకు అన్నీ తెలుసు, మీ పాస్టర్ గారు కూడా తెలుసు, ఆయనకి నేను తెలియదు. దయచేసి వేరేగా అనుకోవద్దు. మీకు సంబంధించి ఏ కార్యక్రమాలు అన్నా ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ నుంచి ఈ 5వ డివిజన్లో జరిగే ఏ కార్యక్రమాలు అన్నా కార్పొరేటర్ గారు అటెండ్ అవుతారు. మీకు కావాల్సిన అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాం, ట్రై చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ నాయన, ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు. కేక్ కట్ చేస్తుంటుండగా ఈ కేక్ తిన్న వారు అందరిలోనూ వారిలో మధురత్వం ఉండేలాగా నీ కృప దయచేసి సమాధానంతో నింపమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ముగింపు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి తప్ప మేము ఎప్పుడు తింటా ఉంటాం.
మీరు క్రీమ్ అంటున్నారు నాకు కూడా క్రీమ్ మంచిది దేవనామానికి స్తోత్రం కలుగును గాక సంతోషం మన మధ్య మరి నాయకులుగా ఉన్నటువంటి వారు మనతో ఉండడం ఎంతో దీవెనకరం ఆశీర్వాదకరం ఏ అధికారమైనా దేవుడు అనుగ్రహిస్తేనే వస్తుంది ఆ విధంగా అధికారులుగా ఈ స్థలంలో ఉన్నటువంటి వీరిని మనందరం కలిసి మరి దీవిద్దాం మరి ప్రార్థన చేద్దాం మహోన్నతుడ మా మంచి కాపరిని స్తోత్రాలు ఆయన ఈ 5వ డివిజన్లో ఉన్నటువంటి మేమందరము ఇదిగో ఒక తల్లి బిడ్డల వలె ఒక కుటుంబీకుల వలె మేమందరం కలిసి ప్రభువ ఈ స్థలంలోకి రావడానికి మీరిచ్చిన ఈ గొప్ప ధన్యతకై మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా మధ్యకి అధికారులుగా నీ బిడ్డలు వచ్చి ఉన్నారు దీర్ఘాయుష్మంతులుగా మీ దాసులుగా మేము బిడ్డలను దీవిస్తున్నాం దీవించండి అయ్యా ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారిని మిత్రులుగా నాయన బిడ్డలకు మరల్చండి వారు చేస్తున్న ప్రతి కార్యాన్ని ప్రభువ మీరు దీవెనకరంగా మార్చండి వారి అరుగు చాడులన్నింటిలో కూడా నాయన మీ కాపుదల దయచేయండి ఈ డయాస్ ఉన్నటువంటి నీ దాసుల్ని అలాగే కూడి వచ్చిన బిడ్డలందరినీ అలాగే ఈ కార్యక్రమం అంతటికి మూల సూత్రధారులైనటువంటి మాస్టర్ గారికి రవి గారిని అయ్యా మీ కృపలతో నింపండి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేసిన మీ బిడ్డలని మీ దీవెనలకు పాత్రలుగించి నడిపించి సహాయం చేయమని మరలా వచ్చేటువంటి సంవత్సరం మేమందరం కలుసుకొని నిన్ను స్తుతించేటువంటి ఆ మహాకృపను సెమీ క్రిస్మస్ కాలంలో మేమందరం కలుసుకోవడానికి కృపను అనుగ్రహించి మీరు దీవించమని నీ కృపలతో నింపమని యేసయ్య ఘననామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. కుమారుడును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మక నిత్య సన్నిధి సహవాసము ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకును కూడొచ్చిన విశ్వాసులకును సేవకులకును జయకర్ గారి యొక్క కుటుంబానికి ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంత వరకు ఆయన సమాధానము ఆయన సంతోషము ఆయన రక్షణ సదాకాలం మీకు తోడైండి సంతోషంతో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ విధంగా చివరిలో ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అయితే హెర్మోను ప్రార్థనా మందిరం ద్వారా రేపు అంటే శనివారము ఆదివారము ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. ఎక్కడంటే గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో లూథరన్ చర్చ్ పక్కన ఆర్పీ లైన్ ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ గ్రౌండ్లో జయరాజ్ గారని దైవవత్మానికులు యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తూ దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. వారు ఉదయకాల 11వ తారీఖు ఉదయకాలం 10 సాయంత్రం 7 గంటలకు తర్వాత 12వ తారీఖు ఉదయం 10 గంటలకు సాయంత్రం 7 గంటలకు అంటే ఆదివారం నాడు మన సంఘాల్లో ఆరాధన ఉంటాయి అయితే గమనట్లేదు కానీ శనివారం నాడు ఉదయం సాయంత్రము తర్వాత ఆదివారం సాయంత్రము మీరు తప్పక రావాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు విన్నవిస్తా ఉన్నాను. వచ్చి ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని ప్రభు పేరట పనిచేస్తాం. అంతేకాదు మీరే కాదు దేవ సేవకులు అందరూ కూడా రావాలని కోరుకుంటావట. థ్యాంక్ యూ.